అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసిన స్నేక్ పిక్ లో తెలుసుంటుంది మీకు, ఆయన ఎంత కష్టపడి చేశారో. అలాగే అంటే సొంతంగా ఈ సినిమా ఒక మంచి కంటెంట్ కోసం ఆయన చాలా శ్రమ కూర్చి చాలా ఫైనాన్షియల్ బర్డెన్స్ తీసుకుని ఈ సినిమా చేసిన విషయం నాకు తెలుసు. అన్ఫార్చునేట్లీ ఆయన మన సాయి కుమార్ గారి దీంట్లో చెప్పినట్టు సిస్టమ్ పెట్టింది, చిన్న సినిమా సిస్టమ్, ప్రతిదీ ఇలాగే ఫాలో అవ్వాలి. సో ఆ సిస్టమ్ ద్వారా ఈయన ఇప్పుడు ట్రై చేస్తున్నారు బయటికి రావాలని. డెఫినెట్గా దీంట్లో సక్సీడ్ అవుతారని నమ్ముతున్నాను. మంచి కంటెంట్ నేను చాలా ఫుటేజ్ చూశాను. సాయి కుమార్ గారి గురించి చెప్పుకునేది లేదు, ఆయన స్టైల్ యాక్టర్. సో ఆయన పక్కన ఎదురుగుండా చేయాలంటే కూడా ఒక అంటే మంచి టాలెంట్ ఉంటేనే చేయగలరు. మీరు అది మ్యాచ్ చేశారు. సో ఫస్ట్ సినిమాతోటే మంచి అవుట్పుట్ ఉంది. అండ్ ధన్య గారు ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ గారు, ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. మంచి కంటెంట్తో పాటు ప్రమోషన్ ఎంత చేసినా కూడా థియేటర్కి జనం రప్పించుకోవడం అన్నది ముఖ్యం. సో కంటెంట్ స్పీక్స్ హనుమాన్ మొన్న చూపించింది. అలాగే చిన్న సినిమాలు పెద్ద సినిమా కింద మారుతాయి. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఎమోషనల్ చేశారు అంటే ఇక వాళ్ళ గురించి ఎంత ఎంత చెప్పు కూడా తక్కువే. అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరుగుతారు, కానీ మనందరినీ బతికించడం కోసం వాళ్ళు ఫ్యామిలీని త్యాగాలు చేసి ఏమంటారు కదా ఆ బార్డర్లో ఉండి వాళ్ళ ప్రాణాలు తెగించి మన ప్రాణాలను కాపాడుతున్నారు. వాళ్ళందరి గురించి ప్రతిరోజు న్యూస్లో చూస్తుంటాం, అదే చదివేసి వెళ్ళిపోతుంటాం. ఇట్లా వీడియో చేసి ఇచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతుంటాం, దగ్గరగా న్యూస్లో చూసినప్పుడు బాధపడుతుంటాం. కానీ అప్పుడప్పుడు ఎన్నో ఎన్నో సినిమాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఓన్లీ ఈ బ్యాక్డ్రాప్ మీద సినిమాలు తీసి వాళ్ళ నాలెడ్జ్ పెంచడం, అంటే జనాల కూడా కొత్తగా తెలియని వాళ్ళకి వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తించే చేయడం అనేది ప్రతి సినిమా ప్రతి 2 ఇయర్స్ ఒకసారి సినిమా వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీకు సెల్లి వాళ్ళు ఎంత త్యాగం చేసి అక్కడ చేస్తున్నారో మీరు కూడా వాళ్ళు చేసిన త్యాగాలని జనాలకి చూపించాలని మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. నేను చూసాను ఒక సినిమా, చాలా మంచి ప్రయత్నం చేశారు. ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటేనే జనాల్లో కమర్షియల్గా ఎంతవరకు వస్తుంది అది సెకండరీ, బట్ ఫస్ట్ మనం చెప్పాలనుకున్న అంశాన్ని డైరెక్టర్ చాలా స్ట్రైట్గా చెప్పాడు ఈ సినిమాలో. చాలా అంటే చాలా హానెస్ట్గా చెప్పాడు, ఎంత కొత్త మేకింగ్గా అదని కాదు, తను చెప్పుకున్నది ప్రతి డైలాగ్లో ప్రతి క్యారెక్టర్ ద్వారా చాలా హానెస్ట్గా చెప్పాడు. ముఖ్యంగా దీంట్లో సాయి పాత్ర నాకు బాగా నచ్చింది. ఆ పాత్ర గురించి రివీల్ చేయను, బట్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర. అలాగే మిగతా రోహిత్ గారు చేసిన పాత్ర, మిగతా వాళ్ళందరూ ఆర్టిస్ట్ చేసిన పాత్ర, ముఖ్యంగా ధన్య సీన్, వెరీ ఇంపార్టెంట్ సీన్, ఇమోషనల్ సీన్, డెఫినెట్లీ అందరు ఏం చేస్తారు కంపల్సరీ పిక్స్. అందరూ ఒక మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చేస్తున్నామని చేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సినిమాకి హీరో రియల్ కూడా ఈ సినిమా కూడా ఒరిజినల్ గా ఉంటారు. ఆ సినిమాలో హీరో తెరవండి, తనే ప్రొడ్యూసర్గా తన ఫ్యామిలీ అందరు కలిసి ఈ సినిమాని తనకు తాను నిరూపించుకోవడం కోసం చాలా బాగా యాక్ట్ చేశాడండి. అంటే తను ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసామా అని కాకుండా చాలా బాగా అన్ని ఎమోషనల్ సీన్స్, డ్యాన్స్లు, ఫైట్లు, ఎమోషనల్ సీన్స్, డెఫినెట్లీ నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా చాలా మంది సక్సెస్ అవుతుంది. థియేటర్కల్గా కూడా అందరు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. నాట్ ఫర్ న్యూ కొత్త వాళ్ళని కాదు, ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు వీళ్ళు. దేశానికి ఉపయోగపడే ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు. అందరు ఇప్పుడు ఇండియా మొత్తం వచ్చి ఎమోషనల్గా ఒక రకంగా ఉంది. దేశభక్తి ప్రతి నిర్ణయమంతా కనిపిస్తుంది. ఇదే ఊపిలో 26 స్పెషల్ డే రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరు యూత్ అండ్ ఫ్యామిలీస్ అందరు దీన్ని ఆదరించి చాలా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఉంది.
ఇలాంటి సినిమా చేసినందుకు మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరు, గుడ్ ఈవినింగ్. ముందుగా నా ముందు సాయికుమార్ సార్తో నా కాంబినేషన్ లేదు ఈ సినిమాలో, కానీ వేరే సినిమా కాంబినేషన్ చేస్తున్నప్పుడు సాయికుమార్ సార్కి ఈ సినిమా గురించి చెప్పాను ఫస్ట్. సో ఆయన కూడా చాలా, అంటే నేను ఎందుకు చెప్పానంటే నేను డబ్బింగ్లో చూశాను ఆ సీన్ని. సో అది నాకు బాగా నచ్చి సాయికుమార్ సార్కి ఎలాగైనా చెప్పాలి అని చెప్పి చెప్పాను. అంటే అంత ఎగ్జైట్ అయ్యాను, అది సినిమాలో చూస్తారు. అండ్ వివేక్ సార్ హలో సార్, మనం కూడా వచ్చేస్తున్నాం 9th అనుకుంటున్నా, కరెక్టే కదా సార్? అండ్ గోపి సార్ లైక్ నాకు ఫస్ట్ ఇచ్చిన హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్, మేము వేసుకొచ్చాం. అండ్ ఇంకా అందరికీ ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి, ఇంత గ్రాండ్గా లైక్ ఆర్గనైజ్ చేశారు. ఈ సినిమా గురించి అండ్ చెప్పాలని హీరో ఫ్రెండ్గా చేశాను, కరెక్టే. అండ్ హీరో సూర్య అండ్ రామ్ కుమార్ అన్న డైరెక్టర్ నాకు, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. నా ఫస్ట్ సినిమాకి రామ్ కుమార్ అన్న అసోసియేట్ డైరెక్టర్ తేజ గారి దగ్గర, అండ్ సూర్య వైజాగ్ నుంచి సెలెక్ట్ అయ్యాడు ఆడిషన్లో, నేను హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయ్యాను తేజ గారి దగ్గర. సో ఆ సినిమా నుంచి అది సరిగా ఆడకపోవడం వల్ల సూర్య తను జాబ్ సైడ్ వెళ్ళిపోయాడు, నేను ట్రై చేస్తూ ఇప్పటికీ లైక్ చేస్తూ ఉన్నాను. తను మళ్ళీ హీరోగా రావాలన్నప్పుడు మళ్ళీ వీళ్ళు రామ్ కుమార్ అన్న ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. అండ్ తను చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా లైక్ కొత్త హీరో చేస్తున్నప్పుడు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనరు ఒక లవ్ స్టోరీని చేద్దాం అనుకుంటారు. అన్నయ్య అన్న 2-3 సబ్జెక్టులు చెప్తే తను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అంట. నేను అప్పుడు అన్నయ్య అన్నాను, ఏమన్నా సూర్యకి పిచ్చా, ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, ఒక కొత్త హీరో చెప్తే చూస్తారా అసలుకి మెసేజ్లు, మన దేశం గొప్పది అంటే థియేటర్కి వచ్చి అది ఏదో క్లాస్ పిక్నట్టుగా అనుకుంటారేమో. అంటే కొన్ని సినిమాల్లో రిజల్ట్స్ అలా అయ్యాయి, చాలా తక్కువ సినిమాలు ఆడాయి మనకు ఆ జానర్లో పేట్రియటిక్లు వచ్చినప్పుడు. సో అలా చూస్తే మనకి హిందీలో ఊరి ఆడింది అండ్ తెలుగులో మేజర్. సో దాని తర్వాత సినిమాని ఎందుకు అంటున్నానంటే అండి, మామూలుగా మనకు పేట్రియాటిక్ సినిమాలు వచ్చినప్పుడు మెసేజ్ ఉంటుంది లైక్ మన దేశంలో ఇది జరుగుతుంది, ముస్లిమ్స్ హిందూ ముస్లిమ్స్ గొడవలు ఇలా జరుగుతాయి, కాశ్మీర్లో ఇలా జరుగుతాయి ఇలా ఇలా అని. కానీ ఈ సినిమాలో ఏంటంటే అండి, అలా చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా కానీ సాయికుమార్ గారితోటి కలిసి యాక్ట్ చేసి ఏ సీన్లో ఫిలిమ్స్లో చేసినా కూడా యాక్ట్ చేసే అదృష్టం నాకు ఇంతవరకు రాలేదు, ఫ్యూచర్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్గా మంచి మంచి లొకేషన్స్లో, అంటే ఈ సినిమాకి కావాల్సిన లొకేషన్స్లో చాలా కష్టపడి ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటి అనేది వెతికి మరీ, అంటే నేను కొన్ని లొకేషన్స్లో మేము యాక్ట్ చేసినప్పుడు చూసాం కాబట్టి, అలాగే చాలా బాగా ఉపయోగించుకున్నారు. ఈ సాంగ్స్ ఒకటి చాలా బాగున్నాయండి, అలాగే స్టంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ దెబ్బతో సూర్య గారు పాన్ ఇండియన్ హీరో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా గుడ్ లక్ చెప్తున్నానండి. 26th అందరూ తప్పకుండా, ఆ రోజు హాలిడే కాబట్టి ఒక పేట్రియాటిక్ మూవీని మనం ప్రోత్సహించి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ హోల్ టీమ్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా వివేక్ సార్ అండ్ వేణుగోపాల్ సార్, సాయికుమార్ సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. సాయికుమార్ సార్ గారితో నేను ఏంటంటే భలే మంచి రోజు అని ఒక సినిమా చేసి, ఇప్పుడు మన దేశం అంతా ఒకటే ఉందండి, అయోధ్యాధాం నడుస్తుంది. అండ్ రీసెంట్గా హనుమాన్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం జరిగింది, చిన్న సినిమా అని అనుకోకండి, చాలా మంచి సినిమా. మీరు ట్రైలర్ని ఒకటి నమ్మండి, ఫస్ట్ ట్రైలర్ని చూడండి, ట్రైలర్ని చూసి థియేటర్కి రండి, దాని తర్వాత మీరు చాలా బాధపడతారు, ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత తప్ప. సూర్య నీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్, నువ్వు కొత్త హీరో అని చెప్పేసి ఎవరు అనుకోరు. ఈ మూవీతో నువ్వు డెఫినెట్గా ఫస్ట్ మూవీతో స్టార్ట్ అయ్యావు, గ్యారెంటీగా 3 digits కంప్లీట్ చేస్తావు, 100 movies వరకు గ్యారెంటీగా నువ్వు ఫీల్డ్లో ఉంటావు. ముఖ్యంగా చెప్పాలంటే మా సొంత బ్రదర్ ఏంటంటే బాలచంద్ర దీంట్లో క్యారెక్టర్ పోషించాడు, బాలచంద్ర యొక్క బ్రదర్నే నేను. సో ఇక్కడ సాయికుమార్ గారు ఉన్నారు, సాయికుమార్ గారికి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్యాన్, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన చేసిన క్యారెక్టర్లు చూస్తే నాకు చాలా చాలా ఇష్టం. యాక్చువల్గా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని చెప్పి చిన్నప్పుడు చదివాను, కానీ బళ్ళ కింద అవ్వకుండా ఒక సోలార్ సైంటిస్ట్గా మిగిలిపోయాను. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాను. నాకు చాలా క్లోజ్ అయినటువంటి, చాలా ఆప్తులైనటువంటి మా
పెద్దన్నయ్య సుబ్బారావు గారు ఈ యొక్క మూవీని ఆస్వాదించాలని చెప్పి తను నసరాపేట నుంచి బయలుదేరి సూర్యని దీపికని అదేవిధంగా ఎంటైర్ టీంని కలవడానికి దూరం వచ్చారు. ఈ మూవీకి డెఫినెట్గా ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా పిల్లల కింద నిలబడతాము డెఫినెట్గా. ఇందాక మనకు వివేక్ గారు చెప్పినట్టు కానీ మిగతా పెద్దలు చెప్పినట్టు కానీ ఈ మూవీ చిన్న సినిమా ఏం కాదు, ఇది చాలా హిట్ అవుతుంది, పేట్రియాటిక్ మూవీ. దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందాక మన మిత్రులుగా దీంట్లో ఒక యాంగిల్ తీసుకున్నామంటే చాలా గొప్పది. ఎలాంటి మాట మన సాయి కుమార్ గారు చెప్పారంటే యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది, ఇది ఎప్పటికీ ఆగదు అన్న డైలాగ్ అనేది చాలామందిని ఆలోచింపజేస్తుంది. ఆ బ్రేవ్ హార్ట్స్ అని చెప్పేసి సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్ సాంగు, చాలా ఎమోషనల్ సాంగు. ఆ సాంగ్ కూడా చాలా చక్కగా తీశారు. అన్నిటికంటే కూడా హైలైట్ ఏంటంటే దీంట్లో చేసిన ఫైట్స్ ఏవైతే లాస్ట్లో ఉన్నాయో ఫైట్స్, ఈ ఫైట్స్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసి సినిమాలో 26వ తారీఖు జనవరి 26వ తారీఖు ఈ మూవీ మనకు బిగ్ స్క్రీన్ మీద వస్తుంది. ప్రతి ఒక్కరు చూసి దీన్ని మీరు ఆస్వాదించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మా బ్రదరు హైదరాబాదు బాంచదర్ వచ్చినప్పుడు నన్ను పిలిచాడు, బ్రదర్ మన మూవీ జస్ట్ రాము అందరు ఉన్నారు డైరెక్టరు, ఈ మూవీ జస్ట్ మేము డైలాగు చేస్తున్నాము ఒకసారి తప్పకుండా రావాలని చెప్పన్నారు. సో నేను అప్పుడు యాక్చువల్గా అహ్మదాబాదు ప్రాజెక్ట్లో ఉన్నాను. సో తను వస్తున్నాడని చెప్పి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి దిగినప్పుడు నేను డైరెక్టర్ రాము భానుగారు కూర్చొని ఈ మూవీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ మూవీ నేను చాలా కాలం క్రితమే ఎప్పుడైతే వాళ్ళు డబ్బింగ్లో ఉన్నప్పుడు చూశాను నేను, అప్పుడు చెప్పాను గ్యారంటీగా ఇది మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది, కొత్త డైరెక్టర్ అయినా కొత్త హీరో అయినా, హీరోయిన్ అయితే పాత అమ్మాయి, అమ్మాయికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా చక్కగా అమ్మాయి ఇవ్వాల్సిన అభినయాన్ని అంతా కూడా చక్కగా ఇచ్చింది, దాంట్లో డెఫినెట్గా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ రోజు చెప్పాను గ్యారంటీగా ఇది మీకు హిట్ అవుతుంది బ్రదర్, మీరు కూడా మంచిగా ఫుల్ క్యారెక్టర్ని దీనిలో పోషించారు, శుభలక్ష్ సుధాకర్ గారండి, ఇలాంటి సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రవి కానివ్వండి, వీళ్ళంతా వాళ్ళ యొక్క ఇచ్చిన క్యారెక్టర్ని 100% వాళ్ళు ఇచ్చారు. కానీ హీరో మాత్రం సూర్య, నాకు చాలా మంచిగా నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే తను ఏదో కొత్త హీరో, ఇప్పుడే ఎంటర్ అయ్యాను, ఇప్పుడే ఏదో నేర్చుకుంటున్నాను, యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని కాకుండా చాలా సీనియర్ యాక్టర్ లాగా సాయి కుమార్ గారితో ఆయన ముందు నిలబడి ఆయన డైలాగ్కి ప్రతి డైలాగ్ కింద అతని యొక్క వాయిస్ కానీ మాడ్యులేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం అనేది అతను నిజంగా సీనియర్ పర్సన్ అన్నట్టుగా అనిపించుకున్నారు. సాయి కుమార్ గారు 500, 600, 800 వెయ్యి సినిమాలు చేశారేమో, అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దగ్గర అతను చాలా చక్కగా చేశారు. ఇది గ్యారంటీగా ప్లస్ పాయింట్ అవుతుంది, ఈ సినిమా డూపర్ హిట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మా బ్రదర్ అయినటువంటి సుబ్బారావు గారికి మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రమేష్ గారు నాకు కజిన్, తను పిలిచి రావాల్సి వచ్చింది. అట్లాగంటే మన హీరో, తను చాలా కాలం నుంచి నా బాగా తెలుసు. హనుమాన్ లాగా ఈ మూవీ కూడా బాగా సక్సెస్ చేయాలని, రేపు 26th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈ సినిమాలో పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు దేశభక్తి అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో పనిచేసినందుకు, యాక్షన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ సినిమాలో నన్ను నమ్మి ఫైట్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. అలానే నన్ను హీరో గారు కూడా డైరెక్టర్ సార్ని పరిచయం చేశాడు, నన్ను నమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీంట్లో యాక్షన్ నేను మా బ్రదర్ కూడా చేశాం, చాలా అద్భుతంగా వచ్చాయి యాక్షన్స్ అన్ని. మా సార్ది క్లైమాక్స్ ఫైట్ కూడా చూశాను, చాలా అద్భుతంగా ఒక మంచి పెద్ద హీరో చేశాడు సార్, చాలా అద్భుతంగా. ఇంకా సార్లు అన్నారు ఇంతకుముందు అన్నాడు మన హీరో సార్ తెర ముందే కాదు తెరంగా కూడా హీరోనే, అతని సినిమాని అతను చాలా మంచి చెప్తున్నాడు, అతని సినిమా అతను చాలా సక్సెస్ చేసుకున్నాడు. మళ్ళా మన సాయి కుమార్ సార్ కంటే పెద్ద ఫ్యాన్ నేను సార్. ఇప్పుడు ఈ సినిమా 26 జాన్కి వస్తుంది, మనం అందరం ఈ సినిమాని మంచి హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నాను. వచ్చిన మన హనుమాన్ గెలిచింది, ఇప్పుడు ఈ రామ్ కూడా గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. కన్ను తెరిస్తే, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యం. సో చిన్నప్పటి నుంచి భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత 1996 పోలీస్ స్టోరీ, 2002-2003కి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే 54 సినిమాలు హీరోగా కన్నడలో మాత్రమే చేశా. అందులో అన్ని మనకి డబ్బింగ్లు అయ్యాయి. సో నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత, సోల్జర్స్ తర్వాత, వందే మాత్రం కానీ, జై భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుంటారు అని. సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను. చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్రేకం ఉండేది, ఒక ఆవేశం ఉండేది. ఎందుకు అని ఆలోచిస్తే ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ. తను యాక్చువల్గా చాలామంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు, కానీ మేమందరం రియల్ హీరోసే. ద రియల్ హీరోస్ని తనే చూపించాడు దాకా పాటలో. సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెల్యూట్ టు ద బ్రేవ్ హార్ట్స్. అలాగే నాకు ఐ షుడ్ థ్యాంక్ ఆకర్ష్, ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం. మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ కథ వినగానే సో ఎమోషనల్, ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్, నీడ్ ఆఫ్ ది అవర్, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషను దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట. సో సినిమా ఈజ్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పెరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా, హెయిర్ కట్ కానీ, ఆ మీసం కానీ, ఆ యూనిఫామ్ వేసుకోగానే చెస్ట్ అప్పు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్తోనే. అలాంటిది నాకు మళ్ళీ నన్ను నేను రామ్లో చూసుకుంటున్నాను, మన సూర్యని. సూర్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బికాస్ చాలా కష్టం ఇలాంటి ఒక సినిమాతో నువ్వు రావడం. ఇలాంటి సినిమా, ఒక సందేశాత్మకమైన సినిమాతో పాటు, ఎంటర్టైన్మెంట్స్తో పాటు, ఐ థింక్ ఈ నువ్వు నీ టైటిల్ రాము, రామ్, అలాగే ఇక్కడున్నాడు ఈయన రామే, నువ్వే రామయ్యా. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జునులాగా, ఈయన కృష్ణుడైతే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దేవర్ సో పర్టికులర్, సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి. అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో, ఎందుకంటే భానుచందర్ ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు, నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, సుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ ఇస్ సంథింగ్, వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఈశ్వరులు అని ఒక సినిమా తీసాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలేరా, అన్నప్పుడు చదువు సంధ్యరే, నేర్వనప్పుడు బట్టబాత కట్టనప్పుడు, మతం అన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతుంటావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి, మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువ వేరా.
గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడు ఉన్నాడంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరుల్లా వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సో అలాగా వీళ్ళు నాకే చెప్తున్నప్పుడు భయం వేసింది, సెన్సారు ఏంటయ్యా చాలా ధైర్యంగా చెప్పిస్తున్నారు డైలాగులని. ఇప్పుడే తను చెప్తున్నాడు సూర్య, ఎక్కడ ఒక కట్టు కూడా రాలేదని. సో ఆ సెన్సారు పీపుల్ కూడా దే షుడ్, ఒక తెలియని వాళ్ళకి ఒక ఆవేశం, ఒక ఉద్రేకం, వాళ్ళలో కూడా ఒక దేశభక్తి ఉప్పొంగిపోయి ఉంటుంది. ఇలా నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ముఖ్యంగా భయ్యా వివేక్ గారు, అలాగే మా బెక్కం గారు. నేను ఇన్విటేషన్ చూడంగానే సరే బెక్కం ఫస్ట్ నుంచే నువ్వు ఉంటావని ఫిక్స్ అయిపోయాను. వివేక్ గారు రావడం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు, ప్రతి సినిమా ఆడాలని కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ. అలాగే మా సత్యనారాయణ రెడ్డి నాకు ఇప్పుడే తెలిసింది, మాకు ఎప్పుడో ఎంతకాల పరిచయం. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మొన్నే ఇప్పుడు అన్నయ్యతో సినిమా మెగాస్టార్తో. సో నిజంగా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఐ థింక్ ప్రౌడ్ ఫాదర్, ఎందుకంటే తను ఎంతో స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. చాలా నాకే ఒక ఎమోషన్ అయ్యాను చెప్తుంటే. మీ అబ్బాయి అనగానే ఎప్పటి నుంచి అండి బాబు, అబ్బా బాబా బాబా ఛాలెంజ్ నుంచి అది అన్నయ్యదే. సో గాడ్ బ్లెస్ అబ్బాయికి, అలాగే ఆల్ ది బెస్ట్ నీకు, కంగ్రాచులేషన్స్. సరే భాష కానీ సురేష్ కానీ ఇంకా వీళ్ళందరూ, ఎస్, ఇంకా మా ధన్య నమ్మ నమ్మ హుడిగి, అది తను నాలాగే కన్నడ అటు తమిళ్ ఇప్పుడే చెన్నై అంటోంది. సో ధన్య కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్. మీ లవ్ స్టోరీ బాగుంది, బట్ నాకు మీ లవ్ స్టోరీ ఏంటో తెలియదు, నేను కూడా థియేటర్లో చూస్తాను. అండ్ ఫైట్స్ బ్రదర్, నీ ఫైట్ చూడలేదు కానీ ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అదరగొట్టే అంతే. అండ్ డైలాగులు నేను ఇలాంటివి చాలా వాడాను, ఈ కొడకా డైలాగులు ఎన్నో ఎన్నో చెప్పాను, నువ్వు ధైర్యంగా చెప్పేసావు కొడకా డైలాగులు. ఓకే, ఆ ముందు రెండు వర్డ్స్ రేపు థియేటర్లో చూద్దాంలే. సో ఏది ఏమైనా అదే ఇందాక అంటున్నాను బెక్కం గారితోనూ వివేక్ గారితో వీళ్ళందరితో, ప్రయత్నం మంది. ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టోరీ మీరు నమ్మరు, సినిమా చేసాం, ప్రివ్యూ వేసాం, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఒకలా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, బాగుంది బాగాలేదని కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ ఎమోషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ కూడా చాలా ఎమోషనల్గానే చేసాయి. ఇప్పుడు నీ ఫైట్స్ లాగే ఉంటాయి అందులో కూడా. సో సినిమా వెళ్ళిపోతున్నా లాస్ట్లో విజయ్ కుమార్ గారు, నీకు తెలుసు మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్, మన అన్నయ్య సినిమాలన్నీ చేసేవాడు, ఆయన వచ్చాడు. వస్తే మీద నిల్చున్నాను నేను, థ్రిల్లర్ మంజు మీ ఇద్దరు నిల్చున్నాం, నేను నిల్చున్నాం, ఒక్కరు కూడా చెప్పలే, మొత్తం ప్రీమియర్ అయిపోయింది. ఆయన వచ్చి ఏసీడీసీ అమ్మ పట్టిందా, ఇంకా మామూలుగా ఉండదు ఇది, ఇది కొత్తగా ఉందేదో అన్న తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి ఒక పెగ్గు ఎక్స్ట్రా తాగేస్తున్నాం. ఎవరు? నేను, థ్రిల్లర్ మంజు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చాడు కనిష్క హోటల్లో. ఏంటయ్యా ఏంటి సినిమా పరిస్థితి అన్నాను, ఎన్నో పెగ్గు అన్నాడు. రోజు కంటే ఒకటి ఎక్స్ట్రా అన్నాం. మొత్తం గాంధీనగర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు, అందరూ ఒక ఎక్స్ట్రా పెగ్ తాగుతున్నారు, ఈ సినిమా ఏమవుతుంది అని. చూస్తే ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళింది, జనం యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఫైనల్గా మీరే, మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి, చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడీ కెన్ స్టాప్. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా. సో హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడే షిమోగానే చూస్తున్నాను. మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే, హనుమాన్ గురించి మాట్లాడుతుంటే ఇంకంతకంటే ఆనందమే ఉంది. సో అలాగే ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం రామమయం, ప్రతి గుండె గుడిలో మారుమోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం. మళ్ళీ ఈ ర్యామ్ తప్పకుండా 26, వెరీ వెరీ, ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి ఆగస్ట్ 15th అండ్ జనవరి 26th, వెరీ 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 సీక్రెట్ డేస్ మనకి, ఎందుకంటే అవి వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటేనే. అలాంటి జనవరి 26 ఈ ర్యామ్ రావడం, ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి క్యాష్తో, సో ఒక మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ ర్యామ్ వస్తుంది. ఈ ర్యామ్ రామ్ అన్నీ. అలాగే సూర్య నిజంగా చాలా బాగా చేసావు. ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మనం చేసింది వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి. అలాగే మీకు ఆల్ ది బెస్ట్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, సో గాడ్ బ్లెస్ యూ. అండ్ రోహిత్ నువ్వు కూడా చేసావుగా, నువ్వు చేయలేదా? నువ్వే అనుకుంటున్నాను. సరే.
ఓకే, మిగతా మంచి వండర్ఫుల్ క్యాస్ట్తో ఫైనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి సినిమా గెలవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు ఎంతమంది టెర్రరిస్టులు వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. నోబడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ భారత్, అండ్ ఆల్ ద బెస్ట్ ర్యామ్. దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకర్ష్, అండ్ ఐమ్ ఆల్సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి, రియలీ. అంటే ఫస్ట్ లాంచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించాలి, ఐఎమ్ నర్వస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద బిగ్ స్టేజ్ లైక్ దిస్. ఐ బెట్ టు డిఫర్ వన్ వర్డ్, చిన్న సినిమా అంటూ ఏదీ లేదండి, అన్ని పెద్ద సినిమాలు. ఎందుకంటే ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బిగ్. ఎదుగుతున్న సినిమాలు, ఎస్, ఎదుగుతున్న ప్రొడక్షన్ ఇస్ వాట్ ఐ కమ్ విత్, యు నో, యాజ్ అ, యు నో, ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంట్ టు టెల్ దిస్ స్టేట్మెంట్. అండ్ అన్నా రమణ, యు బీన్ వండర్ఫుల్ ఇన్ యువర్ ఎంటైర్ డైరెక్షన్. వాజ్ రియలీ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. అండ్ సూర్య, యునో మై కో బ్రదర్, యునో ఇట్స్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్. ఐ హ్యావ్ సీన్ తను అహర్నిశలు ఎంత పాటుపడ్డాడో నేనే చూశాను స్వయంగా. ఎందుకంటే అసలు ఒక నీళ్లు తాగడానికైనా కానీ, ఒక టిఫిన్ తినడానికైనా, భోజనానికైనా, హీ హ్యాస్ సాక్రిఫైస్డ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ అండి. ఐ హ్యావ్ పర్సనలీ సీన్ ఎంత హార్డ్ వర్క్ పెట్టాడో. అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ ది సైలెంట్ కిల్లర్, సైలెంట్ ప్లేయర్ దీపిక, యునో షీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ యాజ్ అ సపోర్టింగ్ పిల్లర్ టు హిమ్ త్రూ అవుట్. అండ్ రాజ్ కుమార్ అన్న, నేను పర్సనల్గా చూశాను మీ యాక్షన్ స్టంట్స్, ఇట్ వాజ్ అమేజింగ్. ఐ వాజ్ రియలీ రియలీ థ్రిల్ టు సీ. అంటే లైవ్లోని అక్కడ కూర్చుని యాజ్ అ కో యాక్టర్ చూడడం, విట్నెస్ చేయడం, ఈ 2 మంత్స్ జర్నీ, 2 to 3 మంత్స్ ఏదైతే జరిగిందో, అట్లీస్ట్ 70% వరకు నేను ప్రొడక్షన్లో ఐ హావ్ బీన్ అ పార్ట్ అండ్ జర్నీ, యునో, ఇన్ ద జర్నీ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్. అండ్ ఇందులో ఒక మంచి రూల్ చేశానండి నేను భానుచంద్ర గారికి, సార్ మీ బ్రదర్తో నేను అసోసియేట్గా చేయడం, ఇట్ వాజ్ మై ప్రివిలేజ్. ఆనెస్ట్లీ నో మిరకల్స్ జరుగుతాయంటారు కదండి, ఐ వుడ్ లవ్ టు గివ్ అ క్విక్ టెస్టిమోనియల్ టు భానుచంద్ర సార్. భానుచంద్ర సార్ నన్ను అడిగారు, ఆర్ యు మ్యారీడ్ అంటే, అవునండి ఐఎమ్ మ్యారీడ్. పిల్లలు ఉన్నారా అంటే, లేరు. ఎంతకాలం అయింది అంటే, 10 ఇయర్స్ అయింది. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి, యూ షుడ్ మేక్ కిడ్స్ అన్నారు. నమ్ముతారో నమ్మరో, హీ వాజ్ ఇన్సిస్టింగ్ మీ, నన్ను పట్టుబట్టి చెప్పారు, భీమవరం దగ్గర ఒక మిరకల్ వెల్ ఉంది, అందులో నీళ్లు తాగాలి, ఆ నీళ్లు తాగితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారన్నారు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ మహాలక్ష్మి అట్ హోమ్. యూనో యూ కెన్ డెఫినెట్లీ క్లాప్ ఫర్ భానుచంద్ర గారు. ఎందుకంటే మనం అనుకుంటాం మన లైఫ్లోని ఎన్నో జరుగుతాయి, జరగలేదు అని, కానీ మహిమలు జరుగుతాయంటే మనం టీం వర్క్ చేసినప్పుడు. నా లైఫ్లోని ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్ లైఫ్లోని, అసలు సంతానం లేని టైంలోని, ఒక దేవుడిచ్చిన వరంలాగా ఆయన మాట అంతా ఒక ఒక అడ్వైస్ ఇవ్వడం, దిస్ ఇస్ వేర్ వీఆర్. యునో యునో ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ సూర్య ఫర్ ది సేమ్ థింగ్. యునో ఈ ప్రాజెక్ట్ నాకు పెద్ద వరం అండి, నిజంగానే. అండ్ నా పాత్ర కూడా చాలా మంచి పాత్ర ఇందులోని. సో డెఫినెట్గా అంటే ఈ లుక్ సేమ్ ఉండదు, కట్అవుట్ వేరేగా ఉంటుంది, అక్కడ క్లీన్ షేవ్ అండ్ షార్ట్ హెయిర్, సో యాజ్ పర్ ది రా ఏజెంట్గా. సో మీరందరూ చూసి అభిమానిస్తారు, ఆదరిస్తారు, ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేక్ ఇట్ గో వైరల్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఎందుకంటే రామ్ అనే సినిమా హనుమాన్ తర్వాత రావడం మా అదృష్టం ఎంత పెద్దదో, అట్ ద సేమ్ టైం రామ్ అనే మూవీకి హనుమాన్కి ఎలా వర్డ్ ఆఫ్ మౌత్ అయిందో, లెస్ ఇన్ మార్కెటింగ్ అండ్ మోర్ ఇన్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా అయిందో, ఇంక్లూడింగ్ సలార్కి కూడా ఎలాగైతే వర్డ్ ఆఫ్ మౌత్ అయిందో, మార్కెటింగ్ తక్కువ వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువైంది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ అ హ్యూజ్ సక్సెస్. సో అంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఓన్లీ కాజ్ అండ్ సోర్స్ వుడ్ బి ఆడియన్సెస్. ఆ ఆడియన్సెస్ దాకా వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు, స్పెషల్ గెస్ట్స్, చీఫ్ గెస్ట్స్, మీడియా సోదరులు అండ్ కో ఆర్టిస్ట్ అందరూ, అండ్ ఎస్పెషల్లీ ఇట్ వాజ్ అ వెరీ నైస్ యూనో టైమ్ స్పెండ్ విత్ ధన్య గారు డ్యూరింగ్ యూనో ది టైమ్ పాస్ టైమ్. యూనో యూ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ విత్ అ ఫుల్ హ్యూమిలిటీ అండి. యూఆర్ సో డౌన్ టు అర్త్,
ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ విషింగ్ మోర్ అండ్ మోర్. అండ్ సాయి కుమార్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ యూనో ఆన్ అ క్విక్ రికమెండేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య, థ్యాంక్స్ ఫర్ ది సేమ్. అండ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రామ్. సో రామ్ లక్ష్మణ్ జానకి, రామ్ లక్ష్మణ్ జానకి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అంటే రాసుకొచ్చాను, ఇలా స్టేట్ ఎక్కాలంటే కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. కొంతమంది మనం మర్చిపోతాం, మళ్ళీ తర్వాత అయ్యో వాళ్ళ మాట చెప్పలేదే, ఈసారి ఇంకెప్పుడైనా చెప్దాం అనుకుంటాం, కానీ అవకాశం దొరకాలంటే మళ్ళీ కొన్నేళ్ళు కష్టపడాలి. సో థ్యాంక్స్ టు ఓఎస్ఎం, మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ, మై టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అండ్ మై గురూస్. అంటే నా గురూస్ సినిమాలోను, స్పిరిచువల్గాను, లైఫ్లోను. ఇప్పుడు ఇక్కడ స్టేజ్లో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పీపుల్స్ మీడియా సంబంధించిన వివేక్ కూచిపొట్ల గారికి, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ సార్ మా టీమ్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ముందుగా ర్యామ్, ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ప్రొడ్యూసర్ దీపికాంజలి గారు, థ్యాంక్ యూ మేడం. అండ్ హీరో సూర్య, థ్యాంక్ యూ అండి. ఓఎస్ఎం విజన్ అసోసియేషన్ కూడా థ్యాంక్ యూ అండి. అంటే ఫస్ట్ థ్యాంక్స్ లిస్ట్ చెప్పుకొని నేను స్పీచ్కి వెళ్తాను, ఎందుకంటే జనరల్గా టైం వేస్ట్ అయ్యి చెప్పాల్సిన పేర్లు మిస్ అయిపోతాం. సో ఆర్టిస్టులుగా ఫస్ట్ హీరో గారు ధన్య గారు, భానుచంద్ర గారు, సుభలక్ష్ సుధాకర్ గారు, సాయి కుమార్ గారు, హీరో రోహిత్ గారు, రవివర్మ గారు, అమిత్ గారు, భాష గారు, కంచెరపాలెం కిషోర్ గారు, మేక రామకృష్ణ గారు, మీనావాసు గారు, మీసం సురేష్ గారు, అందరికీ నా థ్యాంక్స్. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన బంచులు నిలబడిన ఆదిత్య అవ్వచ్చు, రాజేష్ అవ్వచ్చు, రాజేష్ నాయుడు అని మాకు ఫైటర్స్ని కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ కనపడ్డ ప్రతి ఆర్టిస్ట్కి, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ దగ్గర నుంచి అందరికీ. అండ్ నా టెక్నీషియన్స్కి చెప్తున్నానండి, ఫస్ట్ అండ్ బెస్ట్ నా డిఓపి దారన్ సుక్రీ, ఈజ్ ద ఫాస్టెస్ట్ ఎఫిషియంట్ అండ్ హార్డ్ వర్కింగ్ కెమెరా, రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి పెద్ద సినిమాలు చేయగలిగే ఎఫిషియన్సీ ఉన్న ఒక కెమెరామెన్. అండ్ నా అసిస్టెంట్ డైరెక్టర్ స్టీమ్, పేరు పేరున చెప్పలేకపోతున్నాను కానీ ఇక్కడికి వచ్చిన చక్రి ఈశ్వర్. ఇది ఒక యాక్షన్ సినిమా, ర్యాపిడ్ యాక్షన్ మిషన్. దీనికి మెయిన్గా చెప్పుకోవాలంటే నా తర్వాత ఫైట్ మాస్టర్స్ మీదే ఆ బాధ్యత ఉంటుంది. నా సినిమాకి ఫస్ట్ కమిట్ అయిన ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మేము ఇచ్చిన షూ స్ట్రింగ్ బడ్జెట్లో టైట్ షెడ్యూల్స్కి మాకు ఎంత అవుట్పుట్ కావాలో అంత అవుట్పుట్ ఇచ్చాడు, విపరీతంగా కష్టపడ్డారు. రాజ్ కుమార్, మీ అసిస్టెంట్స్, మీ టీంకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి, ఎడిట్లో విజయ్ అని ఒక అతను కూర్చున్నాడు అండి, డే నైట్స్ వి వర్క్డ్ విజయ్ ముక్తా వరకు, హీ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ టీమ్, సింగర్స్ రావుల్ సిప్లిగంజ్ గారు, ధనంజయ్ గారు, అండ్ ఇప్పుడు మిగిలిన కోరస్ సింగర్స్ అందరికీ. లిరికల్ వీడియోస్ ఇంత అద్భుతంగా చేసిన రాజ్ కుమార్, అభిరామ్ అండ్ సృష్టి మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. డిఐ బీటీహెచ్ స్టాఫ్కి, నా పోస్టర్స్ ఆర్జీబి ప్రభుకి, ట్రైలర్ కట్ చేసిన ప్రసాద్కి స్పెషల్ మెన్షన్ టు సాయి సతీష్ పిఆర్ఓ, అండ్ ఈ ఈవెంట్స్ మేనేజ్ చేస్తున్న మన నాయుడు గారికి అండ్ డిజిటల్ పిఆర్ వర్క్స్ చేస్తున్న వంశీ గారికి అందరికీ థ్యాంక్స్. ఇంత లిస్ట్ చెప్పినా మీకు బోర్ ఉండొచ్చు, బట్ ఇంకా కూడా మిస్ చేసి ఉంటాను, క్షమించండి ఏమన్నా మిస్ చేసి ఉంటే. ఇప్పుడు వాట్ ఈస్ సినిమా కంటెంట్? ఈ సినిమా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఇదొక దేశభక్తి సినిమా, అందరూ మాట్లాడేశారు. దేశభక్తి అంటే అందరూ ఆర్మీ ఆఫీసర్స్ బార్డర్లో మన కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఈ సినిమాలో అనుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. మనం ప్రతిరోజు నిద్రపోతాం, నిద్రలేస్తాం, మన చుట్టూ ఏం జరగట్లేదని మనం అనుకుంటాం, కానీ మన చుట్టూ మన జీవితాలను పాడు చేయడానికి, మన జీవితాలను నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అన్ని చేస్తూనే ఉన్నారు, కానీ అవి మనల్ని ఏం చేయకుండా మనం ప్రశాంతంగా బతకడానికి మన చుట్టూ ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటర్నల్గా, ఒక ఎన్ఐఏ కావచ్చు, ఒక ఎస్ఐటీలు కావచ్చు, ఏటీఎస్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు బార్డర్లో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం చనిపోతే ఎంత గుర్తింపు దక్కుతుందో వీళ్ళకి అంత దొరకదండి. వీళ్ళు కూడా బాంబేలో చనిపోయిన చాలామంది, బాంబే 26/11 చనిపోయిన చాలామందికి కూడా బార్డర్లో దొరికినంత గుర్తింపు దొరకదు. అలాంటి ఒక అన్సంగ్ అండ్ అన్సీన్ హీరోస్కి మా చిత్రం అంకితం చేస్తున్నాము. అండ్ ఈ చిత్రంలో హీరో గురించి మాట్లాడతాను, ఆర్డర్లో వెళ్ళిపోతాను నేను, సో నేను మిస్ కాకుండా. హీరో, ఈ కథ నేను చెప్పాను, అతను డౌట్ పడ్డాడు, ఇంత యాక్షన్ నా మీద చూడగలుగుతారా అని. అలాగే అతను నన్ను నమ్మాడు, నేను అతను చేయగలడని అతని ఎఫికసీని నమ్మాను,
అండ్ వీ బోత్ ప్రూవ్డ్ దట్ వీఆర్ రైట్. సో తన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని తను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. యాజ్ అ ప్రొడ్యూసర్ తను ఈ సినిమాకి ఎంత ఇవ్వగలడో మొత్తం ఇచ్చాడండి. అలాగే మా సైడ్ నుంచి ఓఎస్ఎం విజన్ కొలాబరేషన్తో నా సైడ్ నుంచి నా టెక్నికల్ టీం దగ్గర నుంచి కూడా మేము ఎంత ఇవ్వగలమో మొత్తం ఇచ్చామండి. అండ్ ఈ సాంగ్ లాంచ్ గురించి మేము చాలామందిని తిరిగామండి. సో మాకు లాంచ్ చేసిన బెక్కం గారికి వెరీ మచ్ థ్యాంక్ యూ. ఒక పాట్రియాటిక్ సాంగ్ లాంచ్ చేయడానికి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ రామ్ అనే టైటిల్ చూసి ఒక సోల్జర్స్కి సంబంధించిన పాటని లాంచ్ చేయడానికి ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాంట్రవర్సీ అంటున్నారండి. ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే దేశభక్తిని చెప్పడం కాంట్రవర్సీ అవుతుందా, జై భారత్ అనడం కాంట్రవర్సీ అవుతుందా, నా సోల్జర్కి నేను సెల్యూట్ చేయడం కాంట్రవర్సీ అవుతుందా? తిరిగాం తిరిగాం టైర్డ్ అయిపోయాం. అంటే ఈ పర్టికులర్ సాంగ్ కాదండి, బ్రేవ్ హార్ట్ సాంగ్ గురించి. ఈ సాంగ్ మా ప్లాన్ అంతా బెక్కం గారి మీద ఉన్నింది. అండ్ అలాంటి ఒక సందర్భంలో ఈ సాంగ్ లాంచ్ చేసిన బెక్కం గారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు హనుమాన్ లాస్ట్ టైం పెద్ద సినిమాల మధ్యన వచ్చిందండి. ఇప్పుడు ఇది మా సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమాల మధ్యన ఉందండి. మాకు థియేటర్స్ దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. బట్ మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ గారు చాలా ట్రై చేస్తున్నారు. సో హోప్ వీ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్ సో దట్ వీ కెన్ క్రియేట్ ద కాట్ ఫుట్ఫాల్స్ పెంచుకోవాలనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మీరు మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఒక్క టాపిక్ అండి, 500 సంవత్సరాలు వెయిట్ చేశాం ఒక గుడి కట్టుకోవడం కోసం. 800 సంవత్సరాలు బానిస బతుకులు బతికాం. డెబ్బై 80 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇన్నాళ్ళకి ఎంతోమంది త్యాగాలకి రామ్ మందిర్ కట్టుకోగలిగాం. జై శ్రీరామ్, జై భారత్. సార్, ఈ సినిమాలో దేశం గురించి ధర్మం గురించి ఒక డైలాగ్ ఉంటుందండి, అది చెప్పి నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హీరో గారు ఒక సందర్భంలో చెప్తారండి, నా దేశం భారతం, నా ధర్మం సనాతనం, ఆది అంతం లేనిది, లోక సమస్త సుఖినో భవంతు అను వసుదైక కుటుంబాన్ని ఇచ్చింది, అహింసో పరమో ధర్మః అని శాంతిని నేర్పింది, ధర్మ హింస తదైవ చ అని స్ఫూర్తిని నింపింది నా దేశం. జై భారత్, జై హింద్. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్ భానుచంద్ర గారు, ఇక్కడ లేరండి, ఆయన హీఈస్ లైక్ మై ఫాదర్, చాలా కోఆపరేట్ చేశారు, ఆయనకి స్పెషల్ మెన్షన్ అండి. అండ్ సుధాకర్ గారు ఇక్కడ లేరు, ఆయన సీన్ హీ లిఫ్టెడ్ ఇట్ వెరీ మచ్. అండ్ సాయి కుమార్ గారు, సార్ మిమ్మల్ని అనుకున్నాక ఈ సీన్ ఇంకా 3 నెలలన్నా వెయిట్ చేసి మీతోనే చేయాలనుకున్నాం. మేము సాయి కుమార్ అనుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా డైలాగ్స్ రాశానండి, ఆయన నోట్లో నుంచి సముద్రం, మాట్లాడితే అరగంట అయినా వినగలుగుతాం. నేను రాసిన 2 డైలాగులు ఆయనకి సరిపోదు, ఆయన కోసం సీన్ పెంచి రాశానండి. అండ్ అయినా కూడా నాకు ఇంకో 5 నిమిషాలు సీన్ చూడాలనిపించింది. సార్ మారులెస్, సార్ మీతో వర్క్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ ఇప్పుడు నేను కేవలం ఇద్దరు గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తానండి. హీరో ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ వాళ్ళ వైఫ్ మోడల్గా చాలా సపోర్ట్ చేసింది, ఫినాన్షియల్గా వాట్ ఎవర్ ఎంత చేయగలుగుతారో అంత చేశారండి. మా బెస్ట్ మేము ఎఫర్ట్స్ పెట్టేశాము. అండ్ ధన్య గారి గురించి చెప్పాలి, ఈవిడ ఈ సినిమా ఒప్పుకోవడం మా అదృష్టం. నాకైతే ఆవిడ దేవతే, నేను అప్పుడప్పుడు అలా పిలుస్తాను మా దేవత, ఎందుకంటే నేను అసిస్టెంట్గా చేశానండి. నేను పనిచేసిన చాలామంది హీరోయిన్స్లో ఈవిడకున్న హ్యూమిలిటీ కానీ, ఈమెకున్న ఒక కంఫర్టు, అవతల మంచికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు ధన్యా గారి దగ్గర ఆ కళ్ళల్లో ఆ వాయిస్లు ఎక్స్పెక్ట్ చేసే టీజింగ్ ఉంటుంది, అలాగే మీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించేంత ఎమోషన్ సీన్స్ ఒకటి చేశారు, అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సో మచ్, మీరందరికీ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ సార్, ఒక్క సెకండ్ అండి, మా హేమంత్ గారికి, మంజుష మేడంకి కూడా థ్యాంక్ యూ అండి. ఇందాక ఆకర్ష్ గారు చెప్పినట్టు నాకు ఇది ఫస్ట్ టైమే అండి, ప్రొడక్షన్ అయినా స్టేజ్ మీద ఇంతమంది ముందు మాట్లాడడం. సో అందరికీ నమస్కారం. చాలామంది సపోర్ట్ చేశారండి. ఆయన డైరెక్టర్ గారు లిస్ట్ రాసుకొని వచ్చారు, నేను అది చేయలేదు. నాకు పేర్లు అంత సినిమా బ్యాక్గ్రౌండ్ కాదండి, అస్సలు నాదైతే అస్సలు కాదు, మాకు అంత ఐడియా లేదు. సో నాకు ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు, చాలా ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఎంతమంది హెల్ప్ చేశారో ఇండైరెక్ట్గా నేను నేమ్స్ కూడా
లిస్ట్ అంత చాలా పెద్ద లిస్ట్, అది చాలా వాళ్ళైతే ట్రిపుల్ ఇంకా హెల్ప్ చేసింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. సో ఈ పిక్చర్కి వస్తే, మూవీ మీరు చూసాక సూర్య కానీ టీం కానీ అందరూ ఎలా చేశారు ఏంటి అన్నీ మీ ముందుకు వస్తాయి. చిన్న చిన్నవి మేము నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్గా ఒక 1-2 మినిట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అసలు డైరెక్టర్ గారు 10 ఇయర్స్ కళ ఇది స్క్రిప్ట్ అని చెప్పి అన్నారు. ఆ 10 ఇయర్స్ స్క్రిప్ట్ మేము నమ్మడం, మేము చేయడం ఓకే, మేము పెట్టాం కరెక్టే, మా ఇంత బడ్జెట్ అనుకున్నాం చేసాం కరెక్టే. బట్ ఆయన కూడా ఏంటి అంటే ఇంత ఇది ఆ బడ్జెట్లో అయిపోవాలి కదా, ఆ రోజు తీయాల్సింది తీసేయడం అలాగా ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చి అంతే తక్కువ టైంలో తీయడం జరిగింది. ఇంకా సినిమాటోగ్రాఫర్ సుక్రే గారు, అతను విజువల్స్ మీరు ఆల్రెడీ బ్రేక్హార్ట్ సాంగ్లో చూసుంటారు, ఓన్లీ రెండు విజువల్ షార్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మావి, అది ఆయన తీసినవి. డెఫినెట్గా విజువల్స్ ఆకట్టుకుంటే అలా రాజ్ కుమార్ గారు, నవకాంత్ గారు ఫైట్ సీక్వెన్సెస్, ఈ ఇంకా ధన్య గారు ఒక ఇమోషనల్ సీన్ డెఫినెట్గా అందరూ కంటి తడి పెట్టుకుంటారు పక్కాగా. సో ఒకళ్ళని కాదు, ఇంకా సాయి కుమార్ గారు, భానుచంద్ర గారు, సులేఖ సుధర్ గారు, వీళ్ళ గురించి నేను మాట్లాడే రైట్ కూడా లేదండి. అసలు మీరు ఇక్కడే ఆల్రెడీ ఇక్కడే చూసారు ఏది ఎంత, వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని. సో సినిమాలో అయితే వాళ్ళు నిజంగానే వాళ్ళ క్యారెక్టర్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఒక కొత్త మూవీ, మేము రొటీన్స్ అదేంటి కొత్తగా తీసేసాము ఇలాగా అలా అన్నట్టు నేను చెప్పానండి, రొటీన్ స్టోరీ ఉంటుంది. కానీ డైలాగ్స్ అండి, డైలాగ్స్ అండ్ అన్ని కరెంట్ అఫైర్స్ చాలా చాలా రీసెర్చ్ చేసి రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఆ డైలాగ్స్ కోసం అయినా ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలండి. అంతే డైరెక్టర్ గారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అయితే సూర్య కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా డెలివర్ చేశారని నేను అనుకుంటున్నాను. మిగతా అందరూ కూడా భానుచంద్ర గారు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉండి, పాప ఆయన ఇప్పుడు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అలాగే రవి వర్మ గారు, అదేంటి అమిత్ తివారీ, వీళ్ళిద్దరూ అయితే ఇలా ఇవ్వగానే వెంటనే అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేసేయడం. మా మెక్క రామకృష్ణ గారు, మీసన్ సురేష్ గారు, ఆకర్ష్ గారు, అందరూ ఎవ్రీబడి హెల్ప్ అండి, అందరూ హెల్ప్ చేశారు మాకు ఈ మూవీకి. ఇంకా సో ఇంకా ఏం చెప్పగలండి, మీరే ఈ మూవీ 26th ఖచ్చితంగా చూసి ఆదరించాలి. సో ఒక్క పాయింట్ ఏంటి అంటే ఇది ఈ మూవీ మెయిన్గా మేము డెడికేట్ చేస్తుంది డిఫెన్స్ ఫోర్సెస్, అది చెప్పారు కదండి, మన సోల్జర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఎవరైతే మనకి బార్డర్ దగ్గర లోపల అందరూ మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఈ మూవీ అన్సీన్ అండ్ అన్సంగ్ హీరోస్కి వీఆర్ డెడికేటింగ్ దిస్. దే ఆర్ బ్రేవ్ హార్ట్స్, వీఆర్ డెడికేటింగ్ దిస్. సో అలా మాటల్లోనే కాకుండా మేము ఖచ్చితంగా ఇది చేతల్లో కూడా చూపించాలి అని అందరికీ ఒక నిర్ణయం తీసుకున్నామండి. అదేంటి అంటే టికెట్ మీద 5 రూపాయలు NDF నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించి మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దామని మేము నిర్ణయించుకున్నామండి. సో మీరందరూ తప్పకుండా మా మూవీ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలండి, నేను ఒక ఇద్దరిని అంటే మాకు కొన్ని దగ్గర ఏంటంటే మాకు ఇండైరెక్ట్ సపోర్ట్ డైరెక్ట్ సపోర్ట్కి మధ్యలో కొంతమంది మాకు హెల్ప్ చేశారు. అభిరామ్ గారు, మనోజ్ గారు, కౌశిక్ కరా, వీళ్ళ ముగ్గురిని నేను చాలా చాలా వాటిలో వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అవ్వచ్చు, సెకండ్ టైం అవ్వచ్చు, బట్ వాళ్ళు టైమ్లీ హెల్ప్ మాకు చాలా దొరికింది. యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ టు సే దిస్. ఇంకా నేను చాలామంది నేమ్స్ మిస్ అయిపోయి ఉండొచ్చండి, బట్ అందరికీ పేరున పీకరు గారు, సతీష్ గారు, వంశీ గారు చాలా చాలా హెల్ప్ చేశారండి మాకు. ప్రమోషన్కి హెల్ప్ చేసిన టేస్టీ తేజ కానీ, కిరణ్ గారు కానీ, సుమన్ టీవీ వాళ్ళు, ఆల్ మీడియా, మిమ్మల్ని మెయిన్ కిరండి, చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని మా మూవీని ఖచ్చితంగా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. జై భారత్, జై హింద్, థ్యాంక్ యూ కోరుకుంటున్నాం. భాష గారు అంటే నేను ఇలా చెప్పచ్చు తెలియని నాకు అంటే కొంచెం మన సత్య గారి కామెడీ చేస్తా ఉండి, నాకు భాష గారి కామెడీ నేను అలానే ఎంజాయ్ చేశాను. సో ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో సత్య గారు, భాష గారి అంటే ఫ్యూచర్లో ఇద్దరు ఈక్వల్గా ఆ రేంజ్లో ఉంటుంది అతని కామెడీ టైమింగ్ అంతా, అతని చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీడియా స్నేహితులకి చాలా 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 థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు వివేక్ సార్ అండ్ వేణుగోపాల్ సార్,
వివేక్ సార్, మీరు ఇక్కడికి వచ్చింది మనకి ఒక 100 ఏనుగుల బలం వచ్చినట్టుంది. వి ఫీల్ సో హ్యాపీ అండ్ సో సపోర్టెడ్ దట్ అ వెరీ 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 ఎస్టాబ్లిష్డ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ కమ్ హియర్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ వేణుగోపాల్ సార్ అయితే నాది చాలా సినిమా ఆయన సపోర్ట్ చేశారు. నా చాలా సినిమా ఒక 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 నీడలాగా ఒక షాడోలాగా నా వెనక చాలా సినిమాకి నేను ఆడియో లాంచ్ చేయడం కానీ టీజర్ లాంచ్ చేయడం కానీ ఆడియో లాంచ్కి రావడం కానీ జరిగింది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ బీయింగ్ మై గాడ్ ఫాదర్ నో ఐ డోంట్ నో హౌ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్. చాలా హెవీ టాపిక్స్ అయిపోయాయి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బ్రేక్ ది ఐస్ అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్. సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు నేను చాలా ఐ యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ థియేటర్ నాటకాలు చేసేదాన్ని స్కూల్లో. అప్పుడు మా స్కూల్లో అబ్బాయిలు అయితే దేవర్ ఆల్ అంటే సార్ ది మేనరిజమ్స్, సాయి కుమార్ గారి మేనరిజమ్స్ కానీ ఆయన స్టైల్ కానీ అది చేస్తూ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట నాటకాలు చేస్తున్నప్పుడు. సో మేమంతా అమ్మాయిలందరూ, ఏ నువ్వేంట్రా, నువ్వు సాయి కుమార్ గారి లాగా యాక్ట్ చేసి సాయి కుమార్ అయిపోతావా అంటే వాళ్ళు, నువ్వేంటే ఏదో అటు ఇటు నాటకాలు చేస్తే నువ్వు హీరోయిన్ అయిపోతావని, నేను హీరోయిన్ అవుతా సాయి కుమార్ గారితో యాక్ట్ చేస్తా చూడు అన్నాను. అండ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ సాయి కుమార్ సార్. లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అనుకుంటా. బట్ కమింగ్ టు ద పాయింట్, నిన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఈవెంట్ జరిగిన ఒక 4 డేస్కి మన రిలీజ్. సో అక్కడ రామ్ ఇక్కడ రామ్. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఈ రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది మనం. ఇది ప్లాన్ దానికి దీనికి కలిసినట్టు అది కోయిన్సైడ్ అవ్వాలి, ఆ థీము ఇక్కడ తీసుకురావాలి అనేది మనం ప్లాన్ చేయలేదు. అంటే ఇక్కడ నేను ఏనంటున్నానంటే, ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది అనమాట. మనం ఒక 100% 1000% ఇస్తే దేవుడు మాకోసం ఇంకో 500 times లక్ అందిస్తారు, ఇంకో 500 times సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఇది ఏవి మనం ప్లాన్ చేయలేదు, అన్నీ అలా కలిసి వచ్చింది అనమాట. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. నిన్న అయోధ్యలో జరిగే ఈవెంట్ కానీ, ఇప్పుడు 26th ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ రిలీజ్ కానీ, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ అనిపించింది. అండ్ ద హార్డర్ యూ వర్క్ ద లక్కియర్ యూ గెట్ అంటారు. మనం ఎక్కువ కష్టపడితే మనకు లక్ అంతే వస్తుంది. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే, బికాస్ లక్ రావాలి. బికాస్ ఫర్ పీపుల్ లైక్ సూర్య, వీళ్ళు హీఈస్ పుట్ హిజ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, లిటరలీ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఐ కెనాట్ టెల్ యూ. సూర్య అండ్ దీపిక దే హ్యావ్ వర్క్డ్ సో హార్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. సో చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, చాలా ఇష్టపడి చేసిన సినిమా. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా డైరెక్టర్ని గుర్తుపెట్టుకోండి, ఈయన హీఈస్ హియర్ టు స్టే. ఇంకా 20 years, 30 years, 40 years, 50 years, he is here to stay, he is here to make a mark in the industry. Nenu urke edo first time director gurinchi cheppali ani o ayine ekkinchali ani cheppatledu, honest ga cheptunnanu, because I know he is such a balanced person andi. Naaku telisi I think it's one of the key things that a director needs ante balance in everything. Ante ayiniki nachinattu raaskodam, ప్రొడ్యూసర్కి నచ్చినట్టు బడ్జెట్కి తగినట్టు తీయడం, టైంకి కరెక్ట్గా ఫినిష్ చేయడం, క్లారిటీ ఆఫ్ థాట్, ఆ ఎడిటింగ్ సెన్స్, బా ఇట్స్ జస్ట్ వర్కింగ్ లైక్ అ 10th film director, 15th film directorతో ఎలా వర్క్ చేశామో అలానే నాకు అనిపించింది. అంత ఈజ్, అంత క్లారిటీ ఆఫ్ థాట్, నాకు ఇది వద్దు నేను తీయను నాకు వద్దు అన్నట్టు ఆ థాట్, ఆయన కమ్యూనికేషన్ స్కిల్. అంటే మీరు డైరెక్టర్కి ఏదైతే క్వాలిటీస్ కావాలి అనుకుంటారో అవన్నీ ఆయనతో 100% ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ దట్ హీ డిజర్వ్స్ టు స్టే హియర్. ఆయన ఇక్కడ ఉండాల్సిందే, బికాస్ వీ డిజర్వ్ గుడ్ డైరెక్టర్స్, వీ డిజర్వ్ గుడ్ ప్రొడ్యూసర్స్. సో ఇంకా ఎక్కువ సేపు తీసుకోను, సారీ. సో 26th January, రిపబ్లిక్ డే, ప్లీజ్ వెళ్ళి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ సినిమా చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్, ఇమోషన్ ప్యాక్డ్, హై ఇంటెన్సిటీ
డ్రామా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వివేక్ కుచిపట్ల గారికి, టీజీ విశ్వప్రసాద్ గారు రావాలి, రాలేకపోయారు ఆయన. సో బెక్కం వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు చాలా బిజీ అయినా కూడా మీరు నా కోసం వెయిట్ చేశారు. ఇట్స్ రియల్లీ మీన్స్ ఏ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. సో వెనకాతల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది నా వెనకాతల. ఓకే, సో నేను నా గురించి చెప్పుకోవాలి సార్. యాక్చువల్గా మా నాన్న ఎవరో మీకు తెలియదు, మా అమ్మ ఎవరో మీకు తెలియదు. నాకు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అయినా కూడా నేను ధైర్యంగా సినిమా చేశాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క హిట్ ఇస్తే చాలు సార్. ఒక్క హిట్ ఇస్తే చిరంజీవి గారు లంచ్కి పిలుస్తారు, అల్లు అర్జున్ గారు ట్వీట్ పెడతారు, దిల్ రాజు గారు అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళు పిలిచి సినిమా ఇస్తారు సార్. ఒక్క హిట్ ఇస్తే చాలు. సో ఆ హిట్ కోసమే మేము ఈ సినిమా చేసాం సార్. ఈ సినిమా మేము సర్వైవల్ కోసం చేయలేదు, సక్సెస్ కోసం చేశాం సార్. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు పరితపించాను సార్. నిద్ర లేదు, తిండి లేదు. అయినా కూడా ఏంటంటే ఒక మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా చేయాలి. ఇండస్ట్రీలో మేమేంటో, మా ఎగ్జిస్టెన్స్ ఏంటో నిరూపించుకోవాలని చెప్పి మేము చేసాం సార్ ఈ ప్రయత్నం. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా ఇందులో 4 పిల్లలు సార్ ఈ సినిమాకి మెయిన్. ఒకళ్ళు డైరెక్టర్ గారు, 2 మ్యూజిక్ డైరెక్టర్, 2 ఆయనే. సో మంచి విజువల్స్ ఇచ్చారు కెమెరామ్యాన్ గారు. చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో తీసుకుని వెళ్ళారు సార్. ఆయన ఇక్కడ లేరు, ధారణ్ సుక్రి గారు. సో ఆయన పనితనం ఈ సినిమా మొత్తం కనిపిస్తుంది మీకు. ఆయన ఒక పెద్ద కెమెరామ్యాన్ అవుతారు. అండ్ 4 నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అండి. మీరు క్రౌడ్ ఫండెడ్ మూవీ కోసం వినుంటారు కదా, ఇది నా ఫ్రెండ్స్ ఫండెడ్ మూవీ అండి. నా కోసం నా ప్రతి మిత్రుడు సహాయం చేశారు. వాళ్ళందరికీ ఇక్కడే నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. పేరు పేరున అందరికీ చెప్పలేను, బట్ అందరికీ ఒకటే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత సపోర్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా సార్, ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏంటి లేదు. మొన్న మీరు చూశారు, 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వచ్చింది. ఏమైంది, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. 26వ తారీఖు కూడా రాసి పెట్టుకోండి, 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వస్తున్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ 1 వారం రోజుల నుంచి మీరు ఒకటే మాట వింటున్నారు, రామ్ 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 రామ్. ఇంకో 1 వారం రోజుల తర్వాత కూడా మీరు ఇదే మాట వింటారు, రామ్ 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 రామ్. సో రామ్ అనేది భక్తి సినిమా కాదు సార్, దేశభక్తి సినిమా. ఇందులో కమర్షియల్ హంగులు అన్నీ ఉంటాయి. సో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను సార్, సరిగ్గా గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా సార్, మేము సినిమా చేసాము. యాక్చువల్గా ప్రతి ఒక్కరు 0 నుంచే స్టార్ట్ అవుతారండి. నేను కూడా అప్పుడు 0లోనే ఉన్నాను. సో మీరు చూడండి, దిల్ రాజు గారు ఒక మాట చెప్తారు సార్, 100లో 60 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అని. 100లో 100 మందికి నచ్చదండి, శ్రీకృష్ణుడు అంతటి వాడే అందరికీ నచ్చలేదు. సో మా సినిమా కూడా 100లో 60 మందికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే నేను మళ్ళీ సినిమా చెయ్యను. ఇది రాసి పెట్టుకోండి సార్, 100లో 60 మంది మా సినిమా బాగుందని అంటారు ఖచ్చితంగా. మీరు 26వ తారీఖు మీరే చెప్తారు సార్. సో అది సార్, ముఖ్యంగా నాకు యాక్చువల్గా నన్ను నమ్మి ఇంత, యాక్చువల్గా ఇది ఒక పెద్ద హీరో చేయాల్సిన కదా, ఆయన రాసుకున్నది కూడా రామ్ పోతినేని గారి కోసం. సో నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నా కోసం ఇచ్చి నన్ను ఇంత ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ గారు మిహిరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, నేను డైరెక్టర్ గారి తర్వాత భానుచంద్ర గారు ఈ సినిమాని అంతే ఇష్టపడి చేశారు. ఆయన ఇక్కడికి రాలేకపోయారు కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల. సో ఆయన ఈ సినిమాకి, ఆయనకి ఇది కంబ్యాక్ మూవీగా అవుతుంది సార్. సో తరువాత సాయి కుమార్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఆయన ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయనన్నారు, టైం లేదు అయ్యా నేను చేయలేనని చెప్పి అన్నారు. లేదు సార్ మీరు చేయాలని చెప్పి రాక్షస ప్రయత్నాలు అన్నీ చేశాను, ఆయన అంతా ఇబ్బంది పెట్టాను. ఫైనల్గా ఆయన నో చెప్పడానికి మమ్మల్ని పిలిచారు. స్టోరీ విన్నాక ఆయన ఎస్ చెప్పారు. సో ఆయన కోసం ఎస్ చెప్పిన తర్వాత కూడా ఇంకో 3 మంత్స్ మేము వెయిట్ చేసామండి ఆయన కోసం, ఆయనే చేయాలని చెప్పి. సో ఆయన ఆ సీన్ అంత బాగా నిలబెట్టారండి. అందులో ఆయన చెప్పే ప్రతి డైలాగు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల కోసం అర్థం కట్టినట్టు ఉంటుంది. అండ్ ఇందులో వచ్చే ప్రతి డైలాగు సార్ ఒక తోటలాగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే 40 మినిట్స్ మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో మీరందరూ సినిమా ఖచ్చితంగా చూడండి. కొత్త హీరో అన్న హెజిటేషన్ వద్దు మీకు. మీరు సినిమా చూడండి. నేను ఎక్కడ కొత్త హీరోగా యాక్ట్ చేయలేదు. బాగుంటే బాగుందని చెప్పండి. ఇందాక ఎవరు అన్నారు కదా బాగోపోయినా, మాకు మాత్రం కాదు అందరికీ చెప్పండి, బాగోలేదనే చెప్పండి. బట్ చూడండి, చూడండి, ఓపెనింగ్స్ తీసుకురండి. కొత్త హీరో సినిమా చూస్తేనే కదా సార్ బాగుందో లేదో తెలిసేది. కనీసం చూడటానికి రండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదనే చెప్పండి సార్. ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఎవరు ఒకసారి అందరూ స్టార్ హీరోలు అయిపోరు సార్. అందరికీ స్టెప్ బై స్టెప్ ప్రాసెసే. నేను 0లో ఉన్నాను. జస్ట్ మీరందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ధన్య గారికి, మా ఆల్మోస్ట్ నా
ట్రెండ్ లాగా ఆవిడ హెల్ప్ చేశారు. అండ్ సుబలక్ సుధాకర్ గారు, మేక రామకృష్ణ గారు, రవివర్మ గారు, భాష గారు, అండ్ నా ఫైట్ మాస్టర్స్ మేజర్లీ రాజ్ కుమార్ గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. అండ్ ఇక్కడ రాలేదండి ఇంకొక ఫైట్ మాస్టర్ నవకాంత్ గారు అని చెప్పి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ ఆయన కంపోజ్ చేశారు. చివరి 40 మినిట్స్ సినిమాలో గూస్ బంప్స్ ఉంటాయండి. అండ్ ఇంత ప్రమోషన్స్కి మెయిన్ కారణమైన మా సాయి సతీష్ గారికి అండ్ డిజిటల్ పార్ట్నర్ వంశీ గారికి, గణేష్ గారికి, అందరికీ అండి పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా నేను ఒక్కని చేయలేదు సార్, అందరూ కలిసి చేశారు సార్ ఈ సినిమాని. యాక్చువల్గా సినిమా అనేది అందరి ఎఫర్టు, ఇంతమంది ఎఫర్ట్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందండి సార్. చూడండి సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, ఇది ఒక్కటే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, జై శ్రీరామ్, జై ర్యాపిడ్ యాక్షన్ మిషన్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో వారం రోజులు కూడా ఇదే మాట్లాడుకుంటారు. చిన్న సినిమా పెద్ద హిట్, పెద్ద విజయం సాధిస్తుంది, మీ అందరు సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మిస్ చేస్తుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్ హేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.